రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షుమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మాణికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను, అలాగ జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కనులారా దానిని చూచెదువు కాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చటి ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోవుదమనుకుంటేమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చునను, ఇచ్చటనూ చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటియందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇస్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకుంట చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అక్కటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అక్కటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయినది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా? తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండినేడలా? ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియ చెప్పుదుము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనపడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియ చెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపించును, మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చినడలా మనము వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేసెను, ఇంతకు ముందు ఇస్రాయేలు వార్లలో బహుమంది మనుషులు లయమైపోయిరి కదా, ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనడలా పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియన్ల సైన్యము వెనకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యార్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియ చెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రెండు మాణికల యవలును అమ్మబడెను. యవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెను. ఆ అధిపతి ఆ ద్వారమును నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రక్కుట చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షొమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరింది.
ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునాని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు కాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారముందు అతని త్రొక్కగా అతడు మరణమాయను కొనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.